तिरुपति एक्सप्रेस कुछ ही समय में प्लेटफॉर्म क्रमांक 5 पर आ रही है। मध्य रेलवे का मनमाड स्टेशन पर आपका स्वागत है। कृपया लक्ष्य 1-7-4-1-8 तिरुपति एक्सप्रेस थोड़ा वेळ प्लेटफॉर्म क्रमांक 5 वर येत आहे। సో కొత్తగా రూమ్లో నుంచి ఇంట్రో ఇస్తున్నాను, ఎక్కడున్నాను అని అనుకుంటున్నారా? నేను ప్రెజెంట్ వచ్చేసి మన్మాద్ రైల్వే స్టేషన్ లోపలైతే ఉన్నాను. ఇది రైల్వే స్టేషన్ యొక్క రిటైరింగ్ రూమ్ అనమాట. చాలా బాగుంది ఇది చూడడానికి అయితే. మీకు నేను ఈ రిటైరింగ్ రూమ్ మొత్తం క్లియర్ గా చూపిస్తాను. సో ఈ రోజు నేను వచ్చేసి, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసారు కదా, సాయినగర్ షిరిడి నుంచి తిరుపతి వెళ్లే ట్రైన్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. సాయినగర్ షిరిడి టు తిరుపతి ఎక్స్ప్రెస్ అనమాట. ఇది వచ్చేసి మన్మాద్ అనేది ఎక్కడుంటుందంటే షిరిడికి కేవలం ఒక 50 కిలోమీటర్ల ముందలైతే ఉంటుంది. సో షిరిడి నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ స్టాప్ మన్మాద్ లోనే అవుతుంది. సో ఒక స్టాప్ తర్వాత అయితే ఎక్కుతున్నాను. సో ఆల్మోస్ట్ అంత ఇన్ఫర్మేషన్ మీకు షిరిడి నుంచి అయితే ఇస్తాను. డైరెక్ట్ షిరిడికి వెళ్ళే వీడియో చేద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు అనమాట నాకున్న టైం కి. సో ఫస్ట్ అయితే ఈ రిటైరింగ్ రూమ్ చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు నేనైతే బయటకు వచ్చాను. లిటరల్లీ ఈ రిటైరింగ్ రూమ్ ఏదైతే ఉందో ప్లాట్ఫామ్ మీదే ఉందన్నమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి మొత్తం ప్లాట్ఫామ్. ఇప్పుడు నేనైతే లోపలికి వెళ్తున్నా, చూడండి పాతకాలం చూడండి ఎంత హైట్ ఉందో. సో నేను వచ్చేసి 2 పీపుల్ కి అయితే బుక్ చేసుకున్న డబుల్ బెడ్ బట్ నేను ఒక్కడనే ఉంటున్నా కాబట్టి ఒక్కడైనా ఉండొచ్చు. మంచిగా కూలర్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది. చల్లగాలు అయితే తగులుతుంది. డోర్స్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, డబుల్ డోర్ అనమాట. బట్ ఒక గోల ఏంటంటే ఎల్లే ట్రైన్ గోల్ అంతా వినిపిస్తుంది లోపలికి. లిటరల్లీ ఇదైతే ప్లాట్ఫామ్ మీద ఉంది. నేను ఎప్పుడు ఇలా ప్లాట్ఫామ్ మీద రిటర్నింగ్ రూమ్ ఉండే దాంట్లో స్టే చేయలేదు, ఇదే ఫస్ట్ అనమాట. ఇక్కడ ఒక మిర్రర్ అయితే ఉంది, అండ్ కొన్ని డెస్క్లు అయితే ఉన్నాయి, అండ్ టేబుల్ ఉంది, 2 కుర్చీలు ఉన్నాయి పెద్దవి. ఇక్కడ ర్యాక్ ఉంది లగేజ్ పెట్టుకోవడానికి. అండ్ ఈ వాష్రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో, ఇదైతే వాష్రూమ్. అండ్ ఇక్కడ అంతా కబోర్డ్లు, కబోర్డ్లు బాగాలేవు, వాష్రూమ్ కూడా యావరేజ్ అనమాట. బాతింగ్ ఏరియా ఓకే బాగుంది, గీజర్ కూడా ఇచ్చారు, బట్ గీజర్ నుంచి నీళ్లు రావట్లేదు, ఓన్లీ చల్ల వాటరే. అండ్ అది వచ్చేసి వాష్రూమ్ కి అనమాట. ఓకే బాగుంది, ఇంత మించి మనం అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. నాకు మెయిన్ ఇది బాగా నచ్చింది, ఏదో బ్రిటిష్ వాళ్ళ దాంట్లో స్టే చేస్తున్న ఫీలింగ్ అయితే ఉంది, సినిమాలో చూపిస్తారు కదా అట్లాగా. సో నేనైతే ఇది 24 అవర్స్ కి బుక్ చేసుకున్నా. 24 అవర్స్ కి నాకు వచ్చేసి 230 రూపాయలు పడింది అనమాట, చాలా బెస్ట్ కదా. బట్ దొరకడం అయితే కష్టం, రిటైరింగ్ రూమ్స్ ఒక 15-10 డేస్ ముందర బుక్ చేసుకుంటే దొరికే అవకాశాలు అయితే ఉంటాయి. సో నిన్న నైట్ 8 నుంచి ఈ రోజు నైట్ 8 o'clock వరకు బుక్ చేశాను, ఇప్పుడు 8 అయితే అవుతుంది. సో చెక్అౌట్ చేసేద్దాము, కీస్ అయితే వెళ్ళి మళ్ళీ స్టేషన్ మాస్టర్ కి ఇచ్చేద్దాము. అండ్ ఆల్సో మన ట్రైన్ వచ్చేసి 9:30 అయితే ఉందన్నమాట అప్రాక్స్ గా. కీస్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ట్రైన్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ గా ఇస్తాను నేను మీకు. సో కీస్ అయితే ఇచ్చేసాము, ప్రాసెస్ అయితే చాలా సింపుల్. రిటర్నింగ్ రూమ్ బుకింగ్ చేసుకుంటాం కదా, మనకి సేమ్ టికెట్ ఎలా వస్తుందో ట్రైన్ టికెట్, అట్లాగే రిటర్నింగ్ రూమ్ కూడా టికెట్ అయితే వస్తుంది. ఆ టికెట్ పట్టుకొని ఇక్కడ రిటర్నింగ్ రూమ్ సంబంధించిన ఇన్ఛార్జ్ ఎక్కడ ఉంటారు, ఇక్కడ ఎవరినొక అడిగినా చెప్పేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపిస్తే కీస్ ఇస్తారు, వెళ్ళి ఉండడమే. కొన్ని దగ్గర ఏసీ రిటర్నింగ్ రూమ్స్ కూడా ఉంటాయి, మీరు వాటిని కూడా బుక్ చేసుకోవచ్చు కావాలనుకునే పని అయితే. సో అది ఓవరాల్ గా రిటైరింగ్ రూమ్ గురించి నా ఎక్స్పీరియన్స్ అయితే. ఇక్కడ బాగుంది, గుడ్ అని చెప్తాను, 3 out of 5 అయితే ఇస్తాను. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోడల్స్. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3-4 వీడియోస్ చూడండి కంటిన్యూస్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను మీకు ఒక విషయం అయితే చెప్పాలి, నా ట్రావెల్ బుకింగ్స్ కి వీగో యాప్ అయితే యూజ్ చేస్తాను. వీగో వచ్చేసి ఒక గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్, దీని సర్వీసెస్ మీకు వేరియస్ లాంగ్వేజెస్ అండ్ అన్ని కరెన్సీస్ లో అవైలబుల్ ఉంటాయి. ఎస్పెషల్లీ మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అండ్ హోటల్స్ బుక్ చేసుకునేటప్పుడు ఇది 100s of websites అయితే కంపేర్ చేసి మీకు చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. ఈ ఒక్క యాప్ లో మీరు మేక్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్, పీస్ మై ట్రిప్, అంతేకాకుండా ఫ్లైట్స్ లైక్ స్పైస్ జెట్, ఇండిగో, డైరెక్ట్ వీగో ఫ్లైట్స్ మొత్తం చూపిస్తుంది. హోమ్ రెంటల్స్ వచ్చేసరికి ఎయిర్బిఎన్బి, అగోడా.com, బుకింగ్.com ఇంకా చాలా వాటిలో అయితే కంపేర్ చేస్తుంది. కొత్త వీగో యాప్ లో మీకు ఎక్సైటింగ్ ఫీచర్స్ అండ్ ఫన్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. అండ్ ఆల్సో ఇందులో ఐఆర్సిటీసీ ట్రైన్ బుకింగ్స్ కూడా ఉంటాయి, అన్ని కలిపి ఒకే ప్లేస్ లో. వీగో వచ్చేసి వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్, లో కనెక్టివిటీ ఉన్న ఏరియాస్ లో అండ్ లాస్ట్ మినిట్ బుకింగ్స్ లో ఈ యాప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. మనకి రియల్ వాల్యూ ఆఫ్ ట్రావెల్ వీగోతోనే దొరుకుతుంది. అంతేకాకుండా వీగోలో ఇప్పుడు వీసా సర్వీసెస్ కూడా ఉన్నాయి, మీరు వేరియస్ కంట్రీస్ కి వీసాస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ ఉంటుంది. ఇంకా యాప్ ఎవరైనా అప్డేట్ చేసుకోకపోతే వెంటనే అప్డేట్ చేసుకోండి, చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో దీని లింక్ వచ్చేసి మీకు ఏదో డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ యాప్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుద్ది. అండ్ ఇదిగోండి మన్మాద్ జంక్షన్ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది వచ్చేసి. నేను బయట ఫుడ్ తినడానికి అయితే వెళ్ళాను, అప్పుడు క్లాక్ రూమ్ లో నా లగేజ్ అయితే పెట్టా. క్లాక్ రూమ్ కూడా అవైలబుల్ ఉంది, పర్ డే కి ఓన్లీ 15 రూపీస్ తీసుకుంటున్నారు అంతే ఒక బ్యాగ్ కి, ఓన్లీ ట్రాలీ మాత్రం పెట్టేశాను. సో ఇక్కడ మనకి ఎంక్వైరీ, రిజర్వేషన్, బుకింగ్ మొత్తం ఉందన్నమాట. స్టేషన్ అయితే కొంచెం బాగానే మెయింటైన్ చేస్తున్నారు, బోర్డులన్నీ బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి ఎగ్జిట్ రైట్ సైడ్ కనిపిస్తుంది,
ఉంది కదా గేట్, ఇది వచ్చి ఎగ్జిట్. ఇక్కడ నుంచి మీకు షిరిడీకి డైరెక్ట్ క్యాబ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు కనుక క్యాబ్ తీసుకోవాలి అంటే పర్ పర్సన్ కి దాదాపు 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. బై రోడ్ వెళ్ళాలంటే 1.5 to 2 hours టైం అయితే పడుతుంది 50 కిలోమీటర్లు. నేను ఎందుకు పర్టికులర్లీ చెప్తున్నాను అంటే కొన్ని ట్రైన్స్ మనకి నాగర్సోల్ అండ్ మన్మాద్ వరకే ఉంటాయి, అంటే మన్మాద్ మీద ముంబైకి వెళ్తాయి. సో కాబట్టి మీరు మన్మాద్ దిగి షిరిడీకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలన్నా చేసుకోండి. ఈ రోజు మనం ట్రావెల్ చేసిన ట్రైన్ నెంబర్ వచ్చేసి 17418. దీనిని సాయినగర్ షిరిడీ ఎక్స్ప్రెస్ అని అయితే అంటారు. దాంతో పాటు తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ అని కూడా పిలుస్తారు అనమాట. పేరులో ఉన్నట్టుగానే ఇది వచ్చేసి ఒక వీక్లీ ఎక్స్ప్రెస్, వారానికి ఒక రోజు అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ మన వెనకాల బయలుదేరి చూడండి, ఇది వచ్చేసి మైసూరు కాచిగూడ మన్మాద్ జంక్షన్ ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ మన నాకైతే తెలియదు, కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఇదైతే ఇక్కడ నుంచి మన్మాద్ నుంచి స్టార్ట్ అయింది. సో షిరిడి నుంచి అయితే మనం వెళ్ళబోయే ట్రైన్ వచ్చేసి ప్రతి బుధవారం అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ ఆల్సో అటు సైడ్ తిరుపతి నుంచి షిరిడికి అయితే ప్రతి గురువారం అవైలబుల్ ఉంటుంది. సో ఇది ట్రావెల్ చేసే రూట్ కనుక మాట్లాడుకున్నట్టయితే షిరిడి దాటిన తర్వాత మన్మాద్ అయితే వస్తుంది. మన్మాద్ తర్వాత నాగర్సోలు, ఔరంగాబాద్, హసూర్ సాహిబ్, నాందేడు, బాసరు, నిజామాబాద్, కామారెడ్డి, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, అదోని, గుంటకల్లు, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట, తిరుపతి. ఈ రూట్ లో ట్రావెల్ చేస్తుంది. వచ్చేటప్పుడు కూడా ఇదే రూట్ లో అయితే వస్తుంది. ఈ ప్లేసెస్ నుంచి రావాలనుకునే వాళ్ళు ఈ పర్టికులర్ డేస్ లో ఇటు నుంచి అయితే బుధవారం, అటు నుంచి అయితే గురువారం ఉంటుంది. అండ్ ఆల్సో ఇదైతే చూసుకోవచ్చు, ఈ మన్మాద్ ఔరంగాబాద్ ఈ ఏరియాలో ఎక్కడ ఫుడ్ కి అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి దగ్గర మన బ్రేక్ఫాస్ట్ గానీ టిఫిన్స్ గానీ దొరుకుతాయి అనమాట. ఇడ్లీ గానీ, దోశ గానీ, వడ గానీ ఇవన్నీ దొరుకుతాయి, ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ వస్తారు కాబట్టి షిరిడీకి. ఫైనల్ ఇదిగోండి మన ట్రైన్ 17418 ఆన్ టైమ్ కి మన్మాద్ జంక్షన్ కి వచ్చింది. మీరు కనుక గమనించుకుంటే డీజిల్ లోకోమోటివ్ తో వచ్చింది, WDP-40 లోకోమోటివ్, నా ఫేవరెట్ లోకోమోటివ్ అనమాట. ఈ రూట్ లో ట్రైన్స్ ఎందుకో డీజిల్ లోకోతో తిరుగుతున్నాయి. నేను మొన్న కూడా అబ్జర్వ్ చేసా, ఈ రూట్ లో వచ్చినప్పుడు ట్రైన్స్ అయితే డీజిల్ లోకోతో తిరుగుతున్నాయి. ఇదిగోండి సాయినగర్ షిరిడి తిరుపతి అకోలా, ఇది అయితే ఐసఫ్ కోచెస్ అనమాట, ఓల్డ్ రేక్. అండ్ ట్రైన్ అయితే చూడండి షిరిడిలోనే చాలా వరకు సీట్లు అయితే నిండిపోయాయి. కూర్చోడానికి అయితే దొరుకుద్ది, పడుకోవడానికి అయితే కష్టం జనరల్ లో రావాలనుకునే వాళ్ళకి. ఇది షిరిడి నుంచి బయలుదేరి దగ్గర దగ్గరకి 80 కిలోమీటర్లు వచ్చింది అనమాట మన్మాద్కి. బై రోడ్ షిరిడి అంటే 50 కిలోమీటర్లు, అదే బై ట్రైన్ అంటే 80 కిలోమీటర్లు. సో మనమైతే ఇందులో థర్డ్ ఏసీలో ట్రావెల్ చేస్తున్నాము. ఇందులో సెకండ్ ఏసీ కూడా ఉంది, ఇది A1. అండ్ ఇదిగోండి ఇదే మనకు వచ్చేతే B1, ముందరికి వెళ్ళిపోతుంది. చలో పోదాం, ఒక ఇంట్రెస్టింగ్ రూట్ లో అయితే ట్రావెల్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత. ఇది ఇంత ముందరికి వెళ్ళిపోతుంది. లాస్ట్ టైం నేను రామేశ్వరం టు ఓకే ఎక్స్ప్రెస్ లో కూడా వచ్చాను కదా, అప్పుడు కూడా ఈ పర్టికులర్ సెక్షన్ ఏదైతే ఉందో ఈ రూట్ లో డీజిల్ ఇంజిన్ తగిలించారనమాట. ఎందుకో తెలియదు రీజన్, మొత్తం రూట్ అయితే ఎలక్ట్రిఫైడ్ బట్ డీజిల్ ఇంజిన్ తో తిరుగుతున్నాయి బండ్లు. సో లోపలికి అయితే వెళ్దాము, పదండి. ట్రైన్స్ ని ఇంకా వీక్లీ ఎక్స్ప్రెస్ లో అన్ని ఇంతే, ఐసీఎఫ్ కోచెస్ అయితే తిరుగుతాయి, ఓల్డ్ కోచెస్ ఎల్హెచ్బి అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం తిరగవు. సో మన కోచ్ వచ్చేసి ఇదేనమాట 11. సో ఈ ట్రైన్ టికెట్ కాస్ట్ నాకు వచ్చేసి 1650 రూపాయలు అయితే పడింది. నేను సాయినగర్ షిరిడి నుంచి తిరుపతి వరకు బుక్ చేసేసాను. దీంట్లో జర్నీ కనుక చూసుకున్నట్టయితే మనం 1425 కిలోమీటర్ల జర్నీ అయితే చేయబోతున్నాము. దాదాపు 26 గంటల సేపు జర్నీ అయితే ఉంటుంది అనమాట తిరుపతికి. ఆన్ టైమ్ వచ్చేసి రేపు రాత్రి 11:30కి దింపుతుంది తిరుపతిలో, బట్ ఇంకా లేట్ అవ్వచ్చు నేను అనుకోవడము, చూద్దాం. సో మన్మాద్ నుంచి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది, ఆఫీషియల్ స్టాప్ వచ్చేసి 5 మినిట్స్ అనమాట, కానీ ట్రైన్ దాదాపు 10 నిమిషాల పైన ఆగింది. మన్మాద్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MMR అనమాట. ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ నాగ్పూర్ లైన్, వెస్ట్ సైడ్ ముంబై లైన్, అండ్ మన సౌత్ సైడ్ సికింద్రాబాద్ మనం వెళ్తున్న రూట్, అండ్ ఆల్సో షిరిడి లైన్ మొత్తం అయితే హ్యాండిల్ చేస్తుంది మెయిన్ జంక్షన్ రైల్వే స్టేషన్. సో బై బై మన్మాద్ జంక్షన్. ఈ ట్రైన్ ని December 2015 అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఆల్సో ఈ ట్రైన్ వచ్చేసి మహారాష్ట్ర తర్వాత తెలంగాణ తర్వాత కర్ణాటకలో కొంత భాగం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, 4 స్టేట్స్ అయితే ట్రావెల్ చేస్తుంది మొత్తము. అండ్ ఆల్సో మీకు ట్రైన్ యొక్క ఇంటీరియర్స్ అయితే చూపిస్తాను, లోపల పక్క ఎట్లుందనేది. లోపలైతే చాలా నీట్ గా ఉందన్నమాట, ఇది మన వైపు తిరిగే ట్రైన్ కాబట్టి కొంచెం మంచిగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ చాలా మంది పడుకొని అయితే ఉన్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, సగం మంది నిద్ర అయితే వేసారు. బాగుంది ట్రైన్ అయితే మటుకు, లోపల పక్క ఐసీఎఫ్ కోచెస్ అయినా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అండ్ చాలా సీట్లు కూడా ఖాళీ ఉన్నాయి, కొంతసేపు అయితే ఇక్కడ కూర్చున్నాం. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నాగర్సోల్ అనమాట. మన్మాద్ నుంచి నాగర్సోల్ కి 25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, జస్ట్ 1/2 hour వెళ్ళిపోద్ది ట్రైన్ అయితే. సో ట్రైన్ లోపలైతే చూడండి ఎట్టుగిపోతుందో, మీకు అనిపిస్తుంది లేదు బట్ అయితే హెవీగా ఊగుతుంది, సౌండ్ కూడా వినండి, ఊగడం అయితే హెవీగా ఊగుతుంది. మరి ఎందుకో కానీ చూడండి మొత్తం ఊగిపోతుంది, మీకు ఇక్కడ చూడొచ్చు ఇది కూడా ఊగుతుంది, మొత్తం ఊగిపోతుంది, చాలా హెవీగా ఊగుతుంది అన్నమాట. ఎందుకో మరి అమ్మో భయం వేస్తుంది నిజం చెప్పాలంటే. ఈ విధంగా ఊగుతుంటే డోర్ కూడా చూడండి గట్టి కొట్టుకుంటుంది.
ఏదేమైనా డీజిల్ ఇంజిన్ ట్రైన్ సౌండ్ హార్న్ అది వేరే, అసలు ఆ ఫీల్ బాగుంటది. ఇక్కడైతే ఏదో ఇష్యూ ఉన్నట్టుంది, సౌండ్ చూడండి మీరు విన్నారా సౌండ్ అయితే. ఇప్పుడు అయిపోయింది స్లో అయ్యేసరికి. సో దీని వల్ల ట్రైన్ అయితే కొంచెం స్పీడ్ ఎక్కువ వెళ్తున్నప్పుడు గట్టిగా ఊగి కొట్టుకుంటుంది అన్నమాట. వెల్కమ్ టు నాగర్ సర్. స్టేషన్ అయితే మాడిఫికేషన్లో ఉంది, బోర్డు సరిగ్గా కనిపించి కూడా కనిపించలేదు అన్నమాట. చూడండి మళ్ళీ చూడండి సౌండ్, ఇప్పుడు ఆగిపోయింది. బ్రేక్ వేసినప్పుడు ఏమో వస్తుంది హెవీగా, ఒక స్పీడ్లో వస్తుంది తర్వాత రావట్లే. ఈ నుంచి అయితే చూడండి కొంతమంది ప్యాసింజర్లు మన ట్రైన్ ఎక్కడానికి అయితే రెడీగా ఉన్నారు, ఎక్కువ మంది లేరు నాకు తెలిసి. వీళ్ళల్లో కూడా షిరిడి నుంచి వచ్చే వాళ్ళు అయితే చాలా మంది ఉంటారు. సో నాగేశ్వర స్టేషన్ కూడా వచ్చేసి NSL అనమాట, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ స్టాప్. ఎస్పెషల్లీ షిరిడి వచ్చే డివోటీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు తప్పకుండా నాగేశ్వరం కూడా కన్సిడర్ చేయండి. ఎందుకంటే మనకి కొన్ని ట్రైన్స్ లైక్ చెన్నై నాగేశ్వర ఎక్స్ప్రెస్, నర్సాపూర్ నాగేశ్వర ఎక్స్ప్రెస్, ఇట్లా కొన్ని నాగేశ్వర వరకు అయితే ఉంటాయి. మీరు దాన్ని పట్టుకుని ఇక్కడికి వచ్చేసారంటే ఇక్కడ నుంచి షిరిడి జస్ట్ 2 hours జర్నీ, 200 rupees తీసుకుంటారు. క్యాబ్స్ టాక్సీస్ అయితే అవైలబుల్ ఉంటాయి, వాటిని పట్టుకుని అయితే ఈజీగా షిరిడి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. షిరిడికి మెయిన్ మన స్టేట్స్ నుంచి ఎక్కువ డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉండవు, మన్మాదికి నాగర్సోల్కి ఎక్కువ ఉంటాయి అన్నమాట ట్రైన్స్. సో అందుకని నేను చెప్తున్నా ఈ స్టేషన్స్ అయితే ఎక్కువ. సో పక్క ప్లాట్ఫామ్ మీద ఏదో ట్రైన్ అయితే వస్తుంది, ఇది కూడా డీజిల్ లోకోనే. చూద్దాం హార్న్ ఏమన్నా కొడితే బాగుంటుంది, బాగుంటుంది డీజిల్ లోకో హార్న్. ఎంత పొగదులుతుంది చూడండి, స్పీడ్ అయితే మంచిగా వెళ్తున్నాడు. ఏం ట్రైన్ కానీ చీకట్లో కనిపించట్లేదు. ఇది వచ్చి నాగర్సోల్లో కూడా స్టాప్ లేదనమాట. ఇది నాకు తెలిసి ముంబై వెళ్ళే ట్రైన్ ఏదో, బట్ మనకైతే కనిపించట్లే. బాబా బాబా బా సౌండ్ చూడండి, అస్సలు కనిపించట్లే చీకట్లో ఉండేసరికి. ఈ రూట్ మొత్తం ఎలక్ట్రిఫికేషన్ ఉన్న అన్ని ట్రైన్స్ డీజిల్ లోకతో తిరుగుతున్నాయి, సమ్ ఇష్యూ అయితే నడుస్తున్నట్టుంది. అండ్ ఆల్సో నాగర్సోల్లో మన ట్రైన్కి వచ్చేసి 2 minutes స్టాప్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో నాగర్సోల్లో మన ట్రైన్కి వచ్చేసి 5 minutes స్టాప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ రాబోయే స్టాప్ వచ్చేసి ఔరంగాబాద్, ఇక్కడ నుంచి గంట 10 నిమిషాల ప్రయాణం అయితే ఉంటుంది. నా సీట్ వచ్చేసి యాక్చువల్లీ ఇది కాదు, అటువైపు నాది, ఇదే కోచ్ లో ఆమూల అప్పర్ బెత్ అయితే వచ్చింది. సో నేను ఔరంగాబాద్ ఈ స్టేషన్లు అన్ని చూపించాలి కదా మీకు, ఇవన్నీ దగ్గర దగ్గరగా ఉంటే 40 minutes హాఫ్ అన్ అవర్ 1 hour గ్యాప్ లో ఉంటే ప్రతిసారి పైకి దిగలేమని చెప్పి ఈ సీట్లు ఏవైతే ఉన్నాయో ఈ చివరికి అంటే 60 ఆ నెంబర్ ఉంటాయి కదా, ఇవి కొంచెం ఖాళీ ఉన్నాయి అన్నమాట ఔరంగాబాద్ వరకు. అందుకే ఇక్కడ కూర్చున్నాను నేను ప్రెసెంట్ టెంపరీగా. ట్రైన్ స్పీడ్ అయితే చూడండి, మనకి ఐసెఫ్ కోచెస్ అంటే 110 కదా స్పీడ్ లిమిట్, స్పీడ్ అయితే ప్రెసెంట్ 100 మెయింటైన్ చేస్తున్నారు. సో కొంచెం తగ్గుతుంది, ఔరంగాబాద్ దగ్గరలో అయితే ఉన్నాం మనము, బట్ 100 మెయింటైన్ చేస్తున్నారు ఈ రూట్ లో కాన్స్టెంట్ గా. ట్రాఫిక్ అయితే పెద్ద ఎక్కువ లేదు, ఫ్రీగానే ఉంది రూట్. సో నాన్ స్టాప్ గా తీసుకెళ్తున్నాడు అనమాట, ఎక్కడ స్లో డౌన్ అవడం గానీ అట్లయితే ఏం లేదు, మంచిగా వెళ్తుంది ట్రైన్ అయితే. సో ఔరంగాబాద్ లోకి అయితే ఎంటర్ అవుతుంది. లైటింగ్ చూడండి, జస్ట్ స్టేషన్ ముందల కొంచెం ముందర అయితే ఉన్నాం అనమాట. ఫ్లైఓవర్ మీద లైటింగ్స్ అయితే అదిరిపోయాయి చూడడానికి. వెల్కమ్ టు ఔరంగాబాద్. ట్రైన్ అయితే దాదాపు 1 hour లేట్గా ఔరంగాబాద్లోకి అయితే ఎంటర్ అవుతుంది. ఔరంగాబాద్ ముందల స్టేషన్ వరకు బాగానే ఆన్ టైం మెయింటైన్ చేశాడు, బట్ క్రాసింగ్ అయితే ఒకటి పట్టడం వల్ల 1 hour లేట్ అయిపోయింది అనమాట. అబ్బా గట్టిగా ఉన్నారు జనాలు, మామూలుగా కాదు. మన ట్రైన్ కూడా ఇక్కడ నుంచి అయితే ఫుల్ అయిపోతుంది, జనాలు అయితే మామూలుగా లేరు. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద ప్యాసింజర్ సికింద్రాబాద్ అండ్ తిరుపతి ట్రావెల్ చేసే వాళ్ళే ఉంటారు ఇక్కడ నుంచి అయితే. చూడండి గట్టిగా ఉన్నారు. యాక్చువల్లీ ఈ ట్రైన్ కు ఉన్న ప్రాబ్లం ఏంటంటే కోచ్ పొజిషన్స్ కొంచెం అటు ఇటుగా చూపిస్తుంది, సో దాని వల్ల అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. నేను కూడా ఇందాకైతే కన్ఫ్యూజ్ అయ్యా. ఔరంగాబాద్ స్టేషన్ కూడా వచ్చేసి AWB, ఇక్కడ మన ట్రైన్ కి 5 నిమిషాల స్టాప్ అయితే ఉంటుంది. ఔరంగాబాద్ దగ్గరలో చూడాల్సిన ప్లేసెస్ వచ్చేసి అజంతా ఎల్లోరా కేవ్స్ అయితే ఉంటాయి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ద్వారా రికగ్నైజ్ అయినాయి అనమాట, ఇవి చాలా బాగుంటాయి. అండ్ అంతేకాకుండా ఔరంగాబాద్ లో ఇంకో ప్లేస్ అయితే ఉంది, అదే బీబీకా మక్బారా అనమాట. ఇది వచ్చేసి ఒక మినీ తాజ్ మహల్ అని అయితే చెప్పొచ్చు, ఇది కూడా ఒక చూడాల్సిన ప్లేస్, బాగుంటది. సో గైస్ నేనైతే పడుకుంటున్నా, రేపు మార్నింగ్ డైరెక్ట్ గా కలుసుకుందాం మనం. సో ఎగ్జాక్ట్లీ నిజామాబాద్ ముందలైతే ఉన్నాము. చెరువు చూడండి ఎంత పెద్దగా ఉందో, వాటర్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. చెరువు పేరేంటనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి.
ఇదిగోండి నిజామాబాద్ సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాం ఇప్పుడే. ఇందాక మనము బాసర్ని అయితే దాటేసాము, చూపిద్దాం అనుకున్నాం బట్ మిస్ అయిపోయింది బాసర. వెల్కమ్ టు నిజామాబాద్ జంక్షన్. హలో. సో ఇప్పుడు మనం ఉన్న నిజామాబాద్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NZB అనమాట. 1905 అయితే ఓపెన్ చేశారు, దాదాపు 113 సంవత్సరాల ఓల్డ్ రైల్వే స్టేషన్. ట్రైన్ అయితే చాలా బాగా నడుపుతున్నారు. నిజం చెప్పాలంటే జస్ట్ 15 నిమిషాలు లేట్గా నడుస్తుంది ప్రెసెంట్ అంతే. అండ్ ఆల్సో మీకు ఆల్రెడీ చెప్పారు కదా, కోచెస్ అయితే రాంగ్ డిస్ప్లే అవుతున్నాయని అందరూ పరిగెత్తుతున్నారు చూడండి, దాని ఎఫెక్టే. ఈ స్టేషన్ వచ్చేసి 1905 అయితే ఓపెన్ చేశారు, దాదాపు 119 ఇయర్స్ ఓల్డ్ రైల్వే స్టేషన్ ఇది వచ్చేసి. ఇది వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అని అయితే చెప్పాను కదా. సో ఇది వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అని చెప్పాను కదా. మన్మాద్ సికింద్రాబాద్ మెయిన్ లైన్ ఏదైతే ఉందో ఆ మెయిన్ లైన్ నుంచి నిజామాబాద్ జంక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి పెద్దపల్లికి లైన్ కట్ అయింది అనమాట, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్ అయ్యింది. సో టైం వచ్చేసి ప్రెసెంట్ ఎగ్జాక్ట్లీ 6:12 అయితే అవుతుంది మార్నింగ్. సో ట్రైన్ నిజామాబాద్ లో చాలా సేపు ఆగింది, దాదాపు 20 మినిట్స్ పైన ఆగింది అనమాట. అఫీషియల్ స్టాప్ అయితే 2 మినిట్స్ అంతేను. అండ్ ఆల్సో సన్ రైజ్ అవుతుంది చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా సన్ రైజ్ అవుతుందో కనిపిస్తుందా మీకు. టైం వచ్చేసి 6:30 అవుతుంది అనమాట ఎగ్జాక్ట్లీ. చాలా బాగుంది సన్ రైజ్ అయితే చూడడానికి. ఇదిగోండి ఇదైతే చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ కి ఒక లైన్ అయితే వెళ్ళిపోతుంది మీరు కనుక గమనిస్తే రైల్వే ట్రాక్. మనం రైట్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఈ లెఫ్ట్ సైడ్ ట్రాక్ ఏదైతే ఉందో ఇదేనమాట పెద్దపల్లికి వెళ్ళేదైతే. మనము సికింద్రాబాద్ వెళ్తున్నాం కాబట్టి రైట్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం. Thank you.
ఇదంతా ఫారెస్ట్ రీజియన్ అనమాట. మీరైతే ఇక్కడ చూడొచ్చు మొత్తం కొండలు గుట్టలు రాళ్ళు, ఇదిగోండి మొత్తం ఫారెస్టే. వింటర్స్ లో వస్తే మొత్తం గ్రీనరీ బాగుంటుంది. నిజామాబాద్ కామారెడ్డి మధ్యలో రూట్ అయితే చాలా బాగుంటుంది, ఫారెస్ట్ సెక్షన్ వస్తుంది. బై రోడ్ వెళ్ళినా కూడా మనకి ఘాట్ రోడ్ అయితే వస్తుంది ఫారెస్ట్. బై ట్రైన్ లో కూడా చూడండి బాగుంది చూడడానికి అయితే. బట్ చాలా చెట్లు అయితే ఎండిపోయాయి వాటర్ లేక, చూడొచ్చు ఎండాకాలం కదా. సో ఇదంతా చూస్తున్నారు కదా, ఇది కామారెడ్డి ఊరు అనమాట. కామారెడ్డిలోకి అయితే ఎంటర్ అయిపోయింది. నిజామాబాద్ నుంచి కామారెడ్డి వరకు నాన్ స్టాప్ గా లాగాడు, ఎక్కడ బ్రేకే లేకుండా. అండ్ వెల్కమ్ టు కామారెడ్డి. కామారెడ్డి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KMC అనమాట. ఇక్కడికి 594 కిలోమీటర్ జర్నీ అయితే కంప్లీట్ అయింది. మనం బయలుదేరి దాదాపు 9.5 గంటలు అయితే అవుతుంది. సో ట్రైన్ వచ్చేసి ప్రెసెంట్ 30 మినిట్స్ లేట్ గా నడుస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే డైరెక్ట్ సికింద్రాబాద్ అనమాట. కామారెడ్డి తర్వాత ఎక్కడ ఆగదు, డైరెక్ట్ సికింద్రాబాద్ లోనే ఆగుతుంది. అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు సికింద్రాబాద్ జంక్షన్. సికింద్రాబాద్కి అయితే ట్రైన్ వచ్చింది అనమాట. మంచి విషయం ఏంటంటే ట్రైన్ జస్ట్ 5 మినిట్స్ లేట్గా వచ్చింది అంతేను, పెద్ద అయితే ఏం లేట్ కాదు. చాలా వరకు ఈ ట్రైన్ అయితే ఆన్ టైం మెయింటైన్ చేస్తున్నారు ప్రతి దగ్గర. అండ్ మన పక్క ప్లాట్ఫామ్లోనే చూడండి, మనం 7th ప్లాట్ఫామ్లోకి వచ్చాం, 6th ప్లాట్ఫామ్లోకి ఏదో ట్రాక్ రికార్డింగ్ కార్ అయితే వెళ్తుంది. సో ఇక్కడికి 700 కిలోమీటర్ల జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను మన సాయినగర్ టు తిరుపతి ఎక్స్ప్రెస్ అయితే సికింద్రాబాద్ దిగేస్తున్నాను. ఇది ఇక్కడ నుంచి వచ్చేసి వికారాబాద్ మంత్రాలయం గుంటకల్ తాడిపత్రి మీదుగా తిరుపతి అయితే వెళ్ళిపోతుంది అనమాట, కడప కూడా ఆగుతుంది. సో మనమైతే సికింద్రాబాద్లో దిగేస్తున్నాము. సో వీడియో అయితే మీ అందరూ నచ్చింది అనుకుంటే, వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.